మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో మూడవ తారీఖు శుక్రవారం ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని తెలుసుకుందాం ఈరోజు దశమి రాత్రి పదకొండు ఇరవై నాలుగు నిమిషాలు సతవిషా నక్షత్రం అర్ధరాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు ముందుగా మేషరాశి ఫలితాలు మేషరాశి వారికి ఈరోజు ఏ ఫలితాలు పెట్టినప్పటికీ కూడా ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుంది చిన్న చిన్న అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని వారి వారి యొక్క శక్తి సామర్థ్యాలతో ఎదుర్కోవటము తర్వాత సంతృప్తికరమైన ఫలితాలు పొందటం అనేది కూడా ఉంటుంది చేపట్టి ఏ పని ఇప్పటికీ కూడా సాహసోపేతంగా పూర్తి చేయటం అనేది ఉంటుంది అయితే ఒక తొందరపాటును తగ్గించుకోవటం అనేది మాత్రం అవసరం ఈరోజు వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది వృషభ రాశి వారికి ఈరోజు ఉద్యోగాల్లో ఏవైనా సరే ఆకస్మికంగా చికాకులు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఒకంత తడబాటు అనేది ఉంటుంది అయితే ఇటీవల లగ్నంలోకి మరి గురుడు ప్రవేశించడం వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా దాని నుంచి మళ్ళీ ఏదో మూలకంగా బయటపడటం అనేది ఉంటుంది ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది మిథున రాజు వారికి ఈరోజు ఏ పంతాలు పెట్టినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత తొందరపాటు కానీ నిర్ణయాలు తీసుకోవడంలో చపల చిత్తం కానీ ఎదురు కావచ్చు నాన్నగారు నాన్నగారు వైపు బంధువులతో తాత్కాలికంగా ఏదైనా మానసిక వివాదాలు శారీరక తలపోట్లు ఎదురు కావచ్చు అయినప్పటికీ కూడా ధనం విషయంలో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండవు సంతాన మూలకంగా అలాగే వీరి యొక్క స్వయం ప్రతిభ కొంతవరకు మేలు చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు వీరు ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మేలు జరుగుతుంది కర్కాటక రాశి వారికి ఈరోజు ఒక జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది మాట్లాడే విషయంలో ఒక్కోసారి తొందరపాటు ఎదురు కావచ్చు అలాగే ఉద్యోగాల్లో మరింత బాధ్యతలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సంతాన మూలకంగా కానీ తరువాత తన యొక్క స్వయం ఆరోగ్య విషయంలో కానీ ఒక జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం ఇక దూర ప్రయాణాలు ఎవరైనా ఉంటే కనుక వారి ప్రయత్నాలు అయితే సఫలీకృతం కావటం అనేది ఉంటుంది ఈరోజు సాధ్యమంతి వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది సింహరాజు వారికి ఈరోజు చాలా విషయాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉండటం అనేది ఉంటుంది ఆ తర్వాత ఏదైనప్పటికీ కూడా అంటే భాగస్వామి విషయాల్లో కొంత లబ్ధి చేకూరే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇంకా వివాహం కోసం ఎవరైతే వేచి ఉన్నారో వారి విషయంలో కూడా ఈరోజు కొంత తగ్జన బర్జలు జరగటం అనేది తర్వాత ఏదైనా సరే ఇటువైపు కానీ అటువైపు కానీ ఈ సంబంధాల విషయంలో ఒక పట్టణ తెగదింపులకు రాలేకపోవటం అనేది కొంత వా ఏదైనా సరే వాయిదా పట్టడం అనేది కూడా సంభవించవచ్చు ఈరోజు వీరు ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది కన్యారాశి వారు ఈరోజైతే ఎక్కువ లాభపడటం అనేది ఉంటుంది నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తర్జన భర్జనలు ఉన్నప్పటికీ కూడా చివరి రోజుల్లో ఒక సరైన స్థిరమైన నిర్ణయానికి రావటం పరిస్థితులు కూడా దానికి తగ్గట్టుగానే ఎంతో కొంత అనుకూలకంగా మారటం వల్లేది ఈరోజు వీరికి చెప్పదగిన కొంత కొంతవరకు ఉపశమనం ఇంకా అమ్మగారు నాన్నగారు వీరి విషయంలో ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది ఇంకా మిగతా విషయాలన్నీ కూడా సజావుగా సాగిపోవటం కొత్త ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమవటం అనేది ఉంటుంది ఈరోజు వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు ఏవి చేసినప్పటికీ కూడా అవి ఎంతో కొంత సత్ఫలితాలను ఇస్తాయంటూ అసయోక్తి లేదు తులారాశివారు ఈరోజు సెక్యులేషన్స్ కానీ అలాగే ఏదైనప్పటికీ కూడా జీవితాలు జాట లాటరీలు ఇలాంటి విషయాలన్నింటిలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఇక ఏవైనా కొత్త పెట్టుబడులకి దూరంగా ఉండటం అనేది ఈరోజు ఎంతో కొంత వాటిని వాయిదా వేయటం అనేది అవసరం ఇక స్త్రీ మూలకంగా ఏదైనా సరే సహాయం లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చేసే వృత్తి ఉద్యోగాల్లో పై వారి యొక్క అండదండలు వీరికి కొంతవరకు మెరుగ్గా ఉపయోగపడటం అనేది కూడా ఉంటుంది ఈరోజు వీరు స్వామిని స్థుతించడం వల్ల కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది ఉచ్చిక రాసి వారికి ఈరోజు ఇంటి విషయాల్లో ఏవైనా సరే కొంతవరకు ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీరు ఎంత చెప్పినప్పటికీ కూడా ఇంట్లో వారు వాటికి ఏకీభవించలేకపోవటం లేదా వీరు ఏదో రకమైన మూర్ఖత్వాన్ని అవలంబించడం అనేది కూడా ఉంటుంది ఏ తప్పుని కూడా తొందరగా సజావుగా ఒప్పుకోకపోవటం ఏ విషయాన్నైనా కూడా ఎంతో కొంత సాగతీయటం అనేది అవతల వాళ్ళకి మింగుడు పనులు విషయంలో ఉండటం అనేది ఉంటుంది ఇంకా చేసే ప్రయత్నాల్లో కూడా ఎంతో కొంత మందకోడి వాతావరణం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది ఈరోజు వీరు ఎక్కువ ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది తదుపరి ధనుర్ రాశి ధనుర్ రాశి వారు చేసే పని ఏదైనప్పటికీ కూడా ఈరోజు చక్కగా పూర్తవడం అనేది ఉంటుంది ఇక ఏదైనా దూర ప్రయాణాలకి సంబంధించిన విషయాల్లో కూడా ఎంతో కొంత ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అలాగే ఏదైనా సరే ప్రయాణాల రూపేణ సంపాదన ఆర్జించే వాళ్ళకి కూడా ఈరోజు మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు ముఖ్యంగా మెడికల్కి సంబంధించినవి కానీ తర్వాత ఆధ్యాత్మిక రంగ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కానీ బోధనా రంగ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అయితే కనుక ఈరోజు మరింత అనుకూలమైన ఫలితాలు లభించడానికి కూడా అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది ఈ రోజు వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అంటల్లో ఎటువంటి సందేహం లేదు తదుపరి మకర రాశి మకర రాశి వారి ఆర్థిక విషయాల్లో ఈరోజు ఒక ఇంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం అది చిన్నదైనా ప పెద్దదైనా కూడా ఎంతో కొంత ఆర్థికంగా నష్టపోవటం అనేది కూడా ఒక్కోసారి సంభవించవచ్చు ఇక కుటుంబ వ్యవస్థలో కూడా వీరిని తప్పు పట్టే వాళ్ళు కానీ నిలదీసే వాళ్ళు కానీ ఎక్కువ అవటం అనేది లేదా విమర్శించే వాళ్ళు ఎక్కువ అవటం అనేది కూడా ఉంటుంది సంతాన విషయంలో ఆకస్మిక మార్పులకు సంభవించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక కొత్తవి ఏవైనా కూడా ఈరోజు వాయిదా వేయటం అనేది ఉన్నంతలో నడుచుకుంటూ వెళ్ళిపోవటం అనేది కూడా చెప్పదగిన సూచన ఈరోజు వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది కుంభరాశి వారికి ఈరోజు లగ్నంలోనే చంద్రుడి యొక్క సంచారం కానీ చంద్రశని యొక్క సంచారం వల్ల ఏవైనా సరే ప్రతిబంధగాలు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక పెద్దవారి ఆరోగ్య విషయంలోకింత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం పెళ్ళి ఏదైనా ఉన్నప్పటికీ కూడా పెళ్లి వ్యవహారాలు కూడా ఒక పక్క తేలని విషయంగా ఉండిపోవటం అనేది కూడా ఉంటుంది చివరి నుంచో ఏదో మమ అనుకోవటమే తప్ప పెద్దగా ఆనందించగలిగే అయితే ఈరోజు పెద్దగా ఉండలేకపోవచ్చు ఈరోజు మొత్తం మీద వీరు ఎక్కువగా సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది ఇక చివరగా మీనరాశి మీనరాశి వారికి ఈరోజు అధికంగా ధన వ్యయం అనేది ఉంటుంది ఇక దూర ప్రాంతాల్లో ఉండి చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఎంతో కొంత లాభ పొందటం అనేది కూడా ఉంటుంది కొత్తగా వీషాల కోసం కానీ పాస్పోర్ట్ల కోసం కానీ ప్రయత్నించే వాళ్ళకి ఈరోజు అది కొద్దిగా అనుకూలమైన మార్పులు కలిగేలాగా కూడా ఉండటం అనేది ఉంటుంది కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఎవరికైనా ఉంటే మాత్రం ఈరోజు ఒక ఇంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం ఇక కొత్తవి షేర్ మార్కెట్లు కానీ సెక్యులేషన్స్ కానీ ఇలాంటి వాటి విషయాల్లో ఆ జోలికి పోకుండా ఈరోజైతే ఉండటం అనేది కూడా చాలా చెప్పదగిన సూచన ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా గణపతిని ఆరాధించడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది